హాయ్ నేను మీ ప్రశ్న న్యూ వరల్డ్ ని మీ అందరి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో పానీపూరి తయారీ విధానం చాలా ఈజీగా ఇంట్లోనే చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ పానీపూరిని ఏ విధంగా తయారు చేయవచ్చో చూసేద్దామా. మరి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వీడియోలోకి వెళ్లే ముందు నాది చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది అది కొట్టినట్లయితే నోటిఫికేషన్ అందరికంటే ముందు మీకే వస్తుంది. ఇప్పుడైతే మీరు వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఎలా ఉంది ఏంటి అనే విషయం కూడా మీరు కమెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. చక్కగా ఒక పూరీని కర్రీ వేసుకొని పానీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా రెండు బంగాళాదుంపలని మధ్యలోకి కట్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. దాని తర్వాత ఈ విధంగా పైన ఉన్న తొక్క అంతా తీసేసుకుందాము. చాలా ఈజీగా 3 మినిట్స్లో మనం కర్రీ ప్రిపరేషన్ అనేది చూపిస్తున్నాను. అందరూ చాలా రకాలుగా చేస్తూ ఉంటారు, నేను ఈజీగా ఎలా చేసుకోవాలి త్వరగా అని చెప్పి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి ముందుగా తొక్క తీసేసుకున్న బంగాళాదుంపలని చిరిమేసుకుందామండి. ఈ విధంగా స్మాష్ చేసుకుందాము. ఎక్కడ కూడా కొంచెం పెద్దగా ఉన్నా కూడా మనకి పూరీలోకి వెళ్ళవు కాబట్టి చాలా చిన్న చిన్నగా ఈ విధంగా మనం ఇలా చిరిమేసుకుందామండి. కావలసిన పదార్థాలు ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అలాగే కొత్తిమీర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే గరం మసాలా పౌడర్. ఇక్కడ మీరు చాట్ మసాలా పౌడర్ కూడా తీసుకోవచ్చు. అలాగే నిమ్మరసం. ఇప్పుడు బంగాళాదుంపలు ముందుగానే స్మాష్ చేసుకున్నాం కదా, అందులో కారం, కొంచెం ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్, నిమ్మరసం ఇలా వేసుకుందామండి. 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇలా వేసుకొని కొత్తిమీర మొత్తం కలిపేసుకుందామండి. మొత్తం అంతా కూడా కలిసేలాగా కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మీకు ఈవెన్గా ఒక్కొక్క బైట్ కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము. ఎంతసేపు పట్టిందండి, 2 మినిట్స్ పట్టిందా? అంతే, చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కర్రీ అనేది అంటే పూరీలో స్టఫ్ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకి పానీకి కావాల్సిన పదార్థాలు పుదీనా, సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్కలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3, ఇవి మిక్సీ జార్లో మెత్తగా పట్టించేసుకుందామండి. మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాము. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో కొంచెం చింతపండు అనేది నానబెట్టుకుందామండి. కొంచెం పులుపుల్లగా ఉంటే బాగుంటుంది కదా, చాలామంది స్వీట్గా హాట్గా కూడా తాగుతూ ఉంటారు. నేను ఇక్కడ కొంచెం హాట్గా చేస్తున్నాను. చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది మిక్సీ పట్టుకుని వచ్చామండి. ఈ మిక్సీలో చింతపండు రసాన్ని కలిపేసుకుందాము. ఇది మీ పులుపు సరిపడా కొంచెం చింతపండు వేసుకోండి, ఎక్కువగా చేసినట్లయితే కొద్దిగా వేసుకోండి ఎక్కువగా. నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది వేశాను. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా చూసుకుందాము, ఎందుకంటే తాగేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి పిప్పి అది వస్తుందని నేను ఈ విధంగా వడబోసేస్తున్నానండి. అప్పుడు ఓన్లీ రసం మాత్రమే కిందకు దిగుతుంది. కొంచెం టైం పట్టినా కూడా మనకి తినేటప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఎంతో ఈజీగా ఈ విధంగా మనం అనేది చేసేసుకోవచ్చండి. చూసారా చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు పిప్ అనేది ఉంది కదండి, దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం నీళ్లు కలుపుకున్నట్లయితే ఒకసారి టేస్ట్ చూసుకుని కొంచెం సాల్ట్ కూడా కలుపుకున్నారంటే మీకు పానీ అనేది రెడీ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పానీ మీకు రెడీ అయిపోయింది. ఇందాక స్టఫ్ రెడీ అయిపోయింది, ఇప్పుడు వచ్చేసి పానీ రెడీ అయిపోయింది. ఇంకేమున్నాయి, పూరీలే కదా. ఇలా మనకి మార్కెట్లో పూరీలు అనేవి దొరుకుతాయండి. మనం చాలా ఈజీగా ఇలా తయారు చేసుకుని కొనుక్కున్నట్లయితే వెంటనే తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు ఎప్పుడు అడిగేటప్పుడు ఇంట్లోనే ఫ్రెష్గా ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలకి చేసి పెట్టచ్చు, బయటే కొనుక్కురావాలి అని లేదు కదా. చూసారా ఎంత చాలా గట్టిగా ఉంటాయండి ఇవి, అలాగే ఉబ్బినప్పుడు కూడా చాలా పెద్దగా ఉంటాయి.
బయట బండ్ల మీద దొరికే వాటికి మీద ఇవి చాలా స్ట్రాంగ్ గా పెద్దగా కూడా వస్తాయి చూసారా మీకు చూపిస్తున్నాను చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకొని నూనె వేసుకుందామండి అలాగే నూనె కాగిన తర్వాత కొన్ని పూరీలు వేసుకుందాం చూసారా ఎంత బసబసామని అన్ని పొంగిపోతున్నాయో అంతేనండి ఇంకేంటి మరి ఆలస్యం ఇవి మనం ప్లేట్ లో పెట్టుకొని తినడమే మరి ఇంకా పూరీలు అంత చక్కగా పొంగినాయి కదా అలాగే పెద్దగా కూడా ఉంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లోనే మనకి సూపర్ మార్కెట్ లోనే కిరాణా స్టోర్స్ లో దొరుకుతూ ఉంటాయి ఇవి పూరీలు అంత చక్కగా బసబసమని పొంగుతున్నాయి చూసారా చాలా ముచ్చటగా ఉంటాయండి ఇలా వేగుతున్నప్పుడు చూస్తే ఇంకేంటి ఆలస్యం మరి ఇంకైతే పూరీ రెడీ అయిపోయింది స్టఫ్ రెడీ అయిపోయింది పూరీ పానీ కూడా రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం చకచక ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక పూరీ చిదిమి పెట్టుకొని ఇందులోకి స్టఫ్ పెట్టుకొని అలాగే పానీ వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తిన్నట్లయితే మనకి పానీపూరి రెడీ అయిపోయింది మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రసన్న న్యూవల్ని చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ మీరైతే చూస్తూనే ఎంజాయ్ చేస్తూ ఉండండి కామెంట్